ప్రార్థన చేసుకుందాం. మహాకరుణ మహోన్నతుడ సర్వాధికారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. మరొకసారి నాయనా మీ పాదాల దగ్గరకు వస్తున్నాం తండ్రి. అయోగ్యులము అపాత్రులము అయ్యా, అయా మీ నామానికి ఉచ్చరించడానికి కూడా మాకు ఏ యోగ్యత లేదు. కేవలం మీ కృప, మీ దయ, మీ కరుణ వాత్సల్యతను బట్టి, మీరు ఇచ్చిన మహా మంచి అవకాశాన్ని బట్టి, ఈ మహాభాగ్యాన్ని బట్టి మీ పాదాల దగ్గరకు వస్తున్నాం తండ్రి. సమయంలో ప్రభానైనా నిత్య జీవము అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అయానైనా మీరు మాతో మాట్లాడండి, మీ ప్రజలతో మీరు మాట్లాడి, మీరేనైనా అద్భుతమైన ఆ యొక్క నిత్య జీవానికి వారసులుగా మమ్మల్ని అందరినీ చేయండి. నైనా నైనా మీ పరిశుద్ధ ఆత్మచేత నడిపించండి. మీ జీవపు వాక్కుల ద్వారా నాతో మా అందరితో మాట్లాడి, మాకు కావలసిన వాటన్నిటిని మీరు అనుగ్రహించవలసింది వేడుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములు ఈ ప్రార్థన పాలమికి సమర్పిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధమైన నామములో మీకు శుభములు. అందరూ బాగున్నారా? ప్రభువైన మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మరొకసారి మీ మధ్యకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైన వారులారా, ఇంతకుముందు మనం మాట్లాడిన ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో నిత్య జీవము మానవులోని జీవంలోనికి అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ మధ్యకు రావడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి ఆ నిత్య జీవపు వాక్కులను మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహింపబడిన నిత్య జీవపు మాటలను మనం ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3:9 ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు. ప్రియమైన దేవుని వారులారా, అద్భుతమైన ఈ మాటను మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దేవుడు మనలను ఆశీర్వాదమునకు వారసులుగా చేశాడు. ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం, పనికిరాని వారిగా ఉన్నాం, ఎలా పడితే అలా మాట్లాడాం, ఎలా పడితే అలా చూసాం, తిన్నాం, త్రాగాం. లోకంలో కడమ వారి వలనే స్వభావసిద్ధంగా చేయనలనివి కానీ చేయకూడని, తినకూడని, చూడకూడని వాటన్నిటినీ చేసి అందరిలాగానే మనం కూడా పాపంలో, పాపమనే మురికిలో, కంపులో జీవిస్తూ స్వభావసిద్ధంగా దైవోగ్రతకు పాత్రులమేండగా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఒక్క మహా కృప వల్ల, అద్భుత త్యాగం వల్ల, ఆ యాగం వల్ల, ఆయన మరణ పునరుద్ధానంలో మనకు దాగి ఉన్న మహాజీవాన్ని, నిత్య జీవాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా మనం అంగీకరించామో, అప్పుడు మరణంలోని జీవంలోనికి మనం దాటిపోయాం. కాబట్టి దేవుడు మనల్ని అప్పుడు నూతన సృష్టిగా చేశాడు. క్రీస్తునందు ఒక నూతనమైన, అద్భుతమైన, నూతన వ్యక్తిగా, నూతన సృష్టిగా చేసి ఆశీర్వాదానికి కారకులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తునందు నమ్మి విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ భయము భక్తితో జీవిస్తున్నారో వారందరూ ఆశీర్వాదానికి వారసులు. ఆశీర్వాదం అనగా ఏదో ఈ లోకంలో డబ్బు, ధనము, ధాన్యాలు ఉండటం కాదు. ఈ లోక విధంగా ఆలోచిస్తే, లోక సంబంధంగా ఆలోచిస్తే ఆశీర్వాదం అంటే డబ్బు ఉండటం, ఇల్లు ఉండటం, వస్తువులు, వాహనాలు, కార్లు మొదలగునవి సంపాదించుకోవటం అని సహజంగా అనుకుంటారు. కానీ ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన ప్రవీణ యేసుక్రీస్తు వారు ఇచ్చే ఆశీర్వాదం అలాంటిది కాదు. ఈ ఆశీర్వాదము మొట్టమొదటగా మనం చూస్తే, ఈ ఆశీర్వాదము మొదట నిత్య జీవం అనగా నీకు మరణం అనేది నీ మీద నుండి తొలగిపోయింది. మరణానికి ఇక అవకాశం లేదు. నేడు ఉన్నట్టుగా ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నానో, ఏముంటున్నాను, ఇదే ఆలోచన, ఇదే మనసు, ఇదే జీవితం మరణించిన అనగా ఈ శరీర, ఈ భూమి మీద, ఈ దేహం మట్టిలోంచి వచ్చింది. కాబట్టి మరణనేది మరలా వెనుకట్టుబలినే మరలా భూమికి చేరిపోతుంది. అనగా ఈ భౌతిక సంబంధమైన మరణం. వాస్తవానికి బైబిల్ లేఖన భాగాల్లో చెప్పేది, దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఈ భౌతిక సంబంధమైన మరణానికి మీరు భయపడక్కర్లా,
ఎందుకంటే మీరు మట్టిలోంచి వచ్చారు, మట్టిలోంచి కలిసిపోద్ది దేహం. అయితే మీలో మరొకటి ఉంది, మీ దేహాన్ని జీవింపజేసేది, నడిపింపజేసేది, ఆలోచింపజేసేది, మంచి చెడులను తెలియజేసేది, దేవుని గురించిన జ్ఞానము, వివేకము, బుద్ధిని తెలియజేసేది మరొకటి ఉంది. అది ఆత్మ సంబంధమైనది. అదే ఆత్మ, అది దేవుడే మనకు అనుగ్రహించాడు. దేవుడిలో నుంచి వచ్చిన ఆత్మ, ఆ ఆత్మను బట్టే మనము ఈ రీతిగా ఉన్నాం. ఈనాడు భూమి మీద ఎన్నో జీవులు ఉన్నాయి, ఎన్నో ప్రాణులు ఉన్నాయి, కానీ మనిషిలాగా లేవు. ఎందుకని? ఎన్నో ప్రాణులు మనలాగానే నడుస్తూ తింటూ గడుపుతున్నాయి మనతో పాటు, కానీ మనిషిలాగా లేవు. మనిషిలాగా అన్నీ ఈ వస్త్రాలు వేసుకోవట్లేదు, మనిషిలాగా వండుకుని తింటలేదు, మనిషిలాగా వాహనాలు, వస్తువులు తయారు చేసుకుని, ఇల్లు వాకిళ్ళు సంపాదించుకుని ఈ విధంగా ఆలోచన కలిగి లేవు. కారణం ఏంటి? వాటిలో ఉన్నది కేవలము శరీర రక్త మాంసములు మాత్రమే. కానీ దేవుడు మనిషికి ఇచ్చింది మరొక ప్రత్యేకత ఏంటంటే, దేవుడు మనిషిని చేసిన తర్వాత, అనగా ఈ దేహాన్ని, శరీరాన్ని, నరములను, రక్తాన్ని, ఎముకలను తయారు చేసిన తర్వాత, దీనిలో తన జీవాయువును ఊదగా, నరుల్లో ఆయన జీవాయువును ఊదగా, నరుడు జీవాత్మ ఆయన. ఆది కాండంలో అదే మనం చూస్తాం. ఆది కాండంలో ఆ వాక్యాన్ని మీరు చూడాలంటే 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. ఇది దేవుడు మనిషికి ఇచ్చిన ప్రత్యేకత. మన నాసికా రంధ్రముల్లో దేవుడు తన ఆత్మ, అనగా తన జీవపు ఆత్మను, జీవవాయువును ఊదగా లేక ప్రవేశపెట్టగా మనము జీవించే ఆత్మ అయ్యాం మొదట మనుషుడు. ఆ మొదటి మనుషుల ద్వారానే భూమి మీద ఇవన్నీ మనందరం వచ్చాం. బెస్ట్ ఎగ్జాంపుల్, నీవు నీ అంతటా రాలేదు, మీ తండ్రి ద్వారా నీ వచ్చావు. మీ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వచ్చారు, వాళ్ళ తల్లిదండ్రులు అంతకుముందున్న వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వచ్చారు. ఇది వాస్తవం, ఇది కాదనే అవకాశం ఎప్పటికీ లేదు, ఎప్పటికీ లేదు. దేన్ని దీన్ని కాదనడానికి వీలు లేదు. అది సైన్సే కానీ, శాస్త్రమే కానీ, గ్రంథాలే కానీ, ఏదేనికి అధికారం కానీ, అవకాశం కానీ లేదు. ఎందుకంటే మనమే ప్రత్యక్ష సాక్షులం. ఎందుకంటే నేను నా తండ్రికి పుట్టిన వాడిని, నా తండ్రి ద్వారా నేను వచ్చాను, నా తండ్రి వాళ్ళ తండ్రి ద్వారా వచ్చాడు, వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వచ్చాడు. బైబిల్ గ్రంథంలో మొదటి మనుషుడు దగ్గర నుండి, నోవాహు వరకు, నోవాహు దగ్గర నుండి అబ్రహాం వరకు, అబ్రహాం దగ్గర నుండి దావీదు వరకు, దావీదు దగ్గర నుండి యేసుక్రీస్తు ప్రభువారి వరకు, అన్ని తరాలలో వారి వారి వంశము పేరుతో సహా వ్రాయబడింది. మొదటి మనుషుడు ఆదాము దగ్గర నుండి, అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో, ఆయన ఎక్కడ వాడు, ఎలా వచ్చాడు, ఏంటనేది సర్వ లోకానికి, సర్వ ప్రపంచానికి తెలియాలి కాబట్టి, వాస్తవం సత్యం తెలియాలి కాబట్టి దేవుడే ప్రతి దానిని ఆ విధంగా లిఖితం చేశాడు. కాబట్టి ఇది వాస్తవం, ఇది కాదనడానికి వీలు లేదు. కాబట్టి ఆదాము ద్వారా మనందరం వచ్చాం. ఆదాము దేవునిలోండి వచ్చాడు. లూకా సువార్తలో దేవుడు అదే మాట్లాడుతున్నాడు, ఆదాము దేవుని కుమారుడు అని వ్రాయబడింది. ఆదాము కుమారుడు, మరొక కుమారుడు అలా వంశాలు రాసుకుంటూ అలా కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఆదాము మొదటి మనుషుడు, ఆదాము దేవుని కుమారుడు అని వ్రాయబడింది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనిషి ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఇంకొక మరొక మాటలో చెప్పాలంటే మనిషి దేవుని కుమారుడు. కాబట్టి దేవుడు ఆత్మ, దేవుడు సర్వశక్తి గలవాడు, సర్వాంతర్వ్యామి, సర్వసృష్టికర్త. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. అంతటి సార్వభౌముడైన దేవునిలోండి మనం వచ్చాం కాబట్టి మనము ఆయన కుమారులం, ఆయన ఆత్మను పంచుకున్నవారం. కాబట్టి ఈ ప్రకృతిలో, ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఇంత ప్రత్యేకత సంతరించుకున్నాం. మానవ జాతి ఇంత ప్రత్యేకత సంతరించుకుంది. మనుషులు మీరు చూడండి, ఎన్నెన్ని వస్తువులు మనం చేసుకుంటున్నాం, ఎన్నెన్ని మిషనరీలు చేసుకుంటున్నాం, ఎన్నెన్ని మిషనరీలు మనం వాడుతున్నాం, ఎన్నెన్ని ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుంటున్నాం,
ఎన్నెన్ని పంటలు పండిస్తున్నాం, ఎన్నెన్ని మీరు చూడండి పట్టణాల్లో నగరాల్లో ఎంత నాగరికత, పుస్తకాలు, శాస్త్రాలు ఎన్నెన్ని మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాలి. ఇవన్నీ మనిషి కాక వేరొక జాతి జీవులు ఎవరైనా ఏవైనా చేస్తున్నాయా? నో, లేదనే ఆన్సర్ ప్రతి ఒక్కరి నోట నుండి వస్తుంది. కారణం ఏంటంటే మనిషి దేవుని కుమారుడు, మనిషిలో దేవుని ఆత్మ ఉంది. అయితే భౌతిక సంబంధమైన మరణం సంభవించిన తర్వాత, అనగా మట్టిలోంచి వచ్చిన దేహం మట్టిలో కలిసిపోయిన తర్వాత ఆత్మ దేవునిలోంచి వచ్చిన ఆత్మ మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ ఆత్మకు మరణము లేదు. అయితే ఒక తేడా మనం ఇక్కడ గమనించాలా. బైబిల్ ఏం చెప్తుంటే ఆత్మకు మరణం అనేది ఏంటంటే ఏం సూచిస్తుందంటే నిత్య నరకాగ్నిగుండం. నిత్య నరకాగ్నిగుండం అనగా మనం ఈ జీవిత కాలంలో దేహంలో ఉన్నప్పుడు దేహము కలిగి ఉన్నాం, శరీర రక్త మాంసాలు కలిగి ఉన్నాం, అదే సమయంలో దేవుని ఆత్మను కలిగి ఉన్నాం. అయితే దేవుని ఆత్మను నిర్లక్ష్యం చేసి శరీర సంబంధంగా స్వాభావికంగా ఎలా బడితేలా జీవించి ఎలా బడితేలా తిని తిరిగి అన్యాయంగాను అక్రమంగాను మోసముతోనూ బ్రతికి దీన్నే దేవుడు దీన్ని ఏమంటున్నాడు ఒక మాటలో, పాపం. ఏంటిది పాపం? రెండింటినీ చేయటం వల్ల పాపపు మూటను మూటగట్టుకొని మరణిస్తే ఆ పాపపు మూట నిన్ను నీ ఆత్మను నరకానికి తీసుకుని పోతుంది, నిత్య నరకానికి తీసుకుపోతుంది. నరకం అనగా అగ్ని ఆరదు, పురుగు చావదు అని వాక్యం సెలవిస్తుంది. ఇంకా దానికి ఎండ లేదు, ముగింపు లేదు, బయటకు వచ్చే మార్గము లేదు. అంతవరకు ఎందుకండి మనం చిన్న నిప్పుకే, చిన్న దీపానికే మనం దేహం ఒకవేళ దీపానికి అంటితే, ఒకవేళ నీ దీపానికి అంటిస్తే తట్టుకోలేని బాధ అవును కదా. ఇక ఆత్మను దేవుడు తీసుకెళ్ళి బహుభయంకరమైన నరకంలో వేసినప్పుడు ఎలాగ మనం సహిస్తాం? ఒక రోజా, రెండు రోజులా, మూడు రోజులా, వారమా, 10 రోజులా, నెల, సంవత్సరమా, 10 సంవత్సరాలా, 100 సంవత్సరాలా? నో నో నో. 1000 సంవత్సరాలా? నో. 1,00,000 సంవత్సరాలా? నో. యుగ యుగాలు, కోటాను కోట్లు ముగింపు లేని జీవితం, నిత్య నరకాగ్ని, అదే నిత్య నరకం. ఇప్పుడు ఎప్పుడైతే దేవునిలోనికి నీవు ప్రభువైన యేసుక్రీస్తులోనికి నీవు వచ్చావో అప్పుడు దేవుడు అద్భుతంగా అతని ఆశీర్వాదంలో మొట్టమొదటి నీకు ఇచ్చేది ఏంటంటే నిన్ను మానవులోని జీవంలోనికి దాటించేస్తాడు. అనగా నిత్య జీవానికి నిన్ను వారసుడిగా చేస్తాడు. ఎంత అద్భుతం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం! ఎప్పుడన్నా ఆలోచించారా అది ఎంత గొప్ప ఆశీర్వాదమో? ఎప్పుడన్నా ఆలోచించావా? ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏంటది, చాలా హాస్పిటల్లకు మీరు వెళ్ళండి, అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం కదా ఆయా సందర్భాల్లో. హాస్పిటల్లో కొన్ని సివియర్ కేసెస్ ఉంటూ ఉంటాయి, ఉదాహరణకు గుండె జబ్బులు, ఊపిరితిత్తులు చెడిపోవటం, లేకపోతే క్యాన్సర్ లాంటి ఘోరమైన బహుభయంకరమైన వ్యాధులు, లివర్ వ్యాధులు ఇలాంటివి వచ్చినప్పుడు ప్రాణానికి ప్రాణాపాయం సంభవిస్తుంది. ఇక ఈ వ్యక్తి కొద్ది రోజులకు మించి బతకడు అని డాక్టర్లు నిర్ధారణ చేసిన తర్వాత, కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఆ ఇంటి వారికి లేకపోతే తల్లిదండ్రులకి ఎంత బాధ మీరు ఆలోచించండి. అప్పుడు ఏమంటాం? అప్పుడు ఏమంటారు? బాగా డబ్బున్న వాళ్ళు అనుకో ఆ సమస్య వచ్చిందనుకో, ఏమంటారు? ఏమండి ఎంత డబ్బైనా పర్వాలేదు, మా డాడీ బ్రతకాల. ఏమండి ఎంత డబ్బైనా పర్వాలేదు, నా కొడుకు బ్రతకాల అని అనరు? ఎన్నోసార్లు మనం ఈ సందర్భాలు వినలేదు. నాకు ఉన్నదంతా ఇచ్చేస్తానండి, మా ఇల్లు ఉంటే అమ్మేస్తానండి, పర్వాలేదండి నాకు వచ్చిందంత ఇచ్చేస్తాను, మీరు మా కొడుకుని బ్రతికించాలండి. వాడు బ్రతికితే చాలంటే బ్రతికిన తర్వాత పని శాశ్వతంగా ఉండిపోతాడా అంటే అది లేదు, గ్యారంటీ లేదు. బ్రతికిన తర్వాత పని ఎన్ని రోజులు బ్రతుకుతాడో, ఎన్ని రోజులు గ్యారంటీ బ్రతికించిన డాక్టర్ ఇస్తాడా ఇవ్వడం, కానీ అది ఎన్ని రోజులు బ్రతికినా తర్వాత 10 రోజులైనా, 4 రోజులైనా, 15 రోజులా, 10 సంవత్సరాలైనా దానికి ఒక లిమిట్ ఉంది. మళ్ళా తర్వాత మళ్ళీ ఎలాగో చచ్చిపోవాలా, తర్వాత మళ్ళీ ఎలాగో చచ్చిపోతాడా అనే విషయం ఆయనకు బాగా తెలుసు, మనందరికీ తెలుసు. అయినా సరే అది సంవత్సరకాలమైనా, ఒక 6 మాసాలైనా, లేకపోతే 5 మాసాలైనా,
పది సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా మనం ఏమంటాం, అతడు బ్రతకాలి, అది మూలం. ఎంతకాలం అనేది సమస్య కాదు, అతడు ఇప్పుడు బ్రతకాల, ఎంత దానికి ఎంత డబ్బు అయినా పర్వాలేదు. అంటే ఏం చేస్తున్నా, ఆ డబ్బును సంపాదించడానికి మన జీవితంలో ఎన్నో అప్పటికి కష్టాలు పడి ఉంటాం, ఎన్నో చేయకుండావన్నీ చేసి ఉంటాం, ఎంతో శ్రమలు కష్టాలు పడి సంపాదించి ఉండొచ్చు, కూడబెట్టి ఉండొచ్చు కొన్ని సంవత్సరాల తరబడి. ఇప్పుడు ఏమంటున్నావు, అదంతా ఇప్పుడు తెచ్చిచ్చేస్తాను, ఒక పూటలో ఒక గంటలో తెచ్చిచ్చేస్తాను, మా ఓడికి బ్రతికిస్తే చాలు. అంటే దాన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుంది, నీకున్న ఆస్తి పాస్తులు డబ్బు ధన భాగ్యాలు అన్నిటికంటే బ్రతికే జీవితం, బ్రతకపోయే జీవితం నీకు విలువైనది కానీ కనిపిస్తుంది. అవునా, నీ కొడుకు లేకపోతే నీ తండ్రి లేక నీ తల్లి లేకపోతే నీ అన్న తమ్ముడు చెల్లి వాళ్ళు బ్రతకటం, వాళ్ళు బ్రతికితే చాలు అనేది నీకు అతి ప్రాముఖ్యమైనదిగా కనిపిస్తుంది. దానికోసం నీకున్నదంతా ఇచ్చేస్తాను అంటున్నావు, అంటే నీకు ఏమర్థం అవుతుంది, అక్కడ జీవితం అనేది బహు విలువైనది, బహు విలువైనది. కొన్ని సంవత్సరాలు లేకపోతే కొన్ని మాసాలు లేకపోతే కొన్ని సంవత్సరాలు బతికే నువ్వు ఇంత విలువైనదిగా గ్రహించి నీకున్నదంతా ఇచ్చేస్తానని నువ్వు మాటిస్తుంటే తన దగ్గరకు వచ్చిన వారికి మొదట వాగ్దానం ఏంటి, నిత్య జీవం, నిత్య జీవం. అంటే నీకు అసలే ఈ భూమి మీద నీకు కావలసిన వాటిని ఇస్తాడు, దానిలో నిత్య జీవం అనే ఆశీర్వాదములో అనేకమైనవి ఉన్నాయి. ఈ భూమి మీద నువ్వు బ్రతుకు తినాలన్నీ కూడా దేవుడు వాక్యం చెప్తుంది, కీర్తన గ్రంథాలు ఈ అద్భుతమైన మాట ఉంది, నువ్వు బ్రతుకు తినాలన్నీ కృపాక్షేమములే నీ వెంట వచ్చినబ్బా. ఏమొస్తాయంట, కృపా క్షేమం. ఈ దినాల్లో మీరు చూడండి, క్షేమం లేదు, బయటకు వెళ్ళిన వాడు వస్తాడో రాడో గ్యారంటీ లేని దినాలు. ఎందుకంటే రోడ్డు మీద ఎన్నో వాహనాలు, ఎన్నో రకాల మనుషులు, దేవుని భయం లేనివారు, ఎలా పడితే అలా తిరిగి తిరుగులాడుతున్నవారు, మోసం చేసేవారు, అన్యాయం అక్రమాలు చేసేవారు, ఎన్ని రకాలైన మనుషులు ఉన్నారండి ఈ రోజుల్లో సమాజంలో. అలాంటి రకాలైన మనుషులు ఉపయోగించే వాహనాలు వీటన్నిటి మధ్య నువ్వు వెళ్తున్నప్పుడు నీ క్షేమం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది? కాబట్టి దేవుడిని ఏం కావాలి, నీకు క్షేమం కావాలంటే ఇదిగో నేను ప్రకటించే ఈ ప్రభువైన యేసు తప్ప నీకు మరొక మార్గము లేదు. ఎందుకంటే ఈయన అంత అద్భుతమైన మహాదేవుడు, అనిత్య జీవానికి ఆయన కీ లాంటి వాడు. కీ అంటే ఏంటి, తాళపు చెవి. దేవుడు ఆయన ఒక్కడనే పెట్టాడు, ఎందుకంటే ఆయన ఒక్కడే పరలోకంలోంటి దిగి వచ్చాడు, మనందరినీ ఆ నిత్య జీవానికి తీసుకుని వెళ్ళడానికి. మరణించిన తర్వాత మన ఆత్మలను మరలా మనకిప్పుడు ఈ శరీరానికి, ఇప్పుడున్న ఈ ఆత్మకు, ఈ భూమి మీద ఈ దేహాన్ని ఇచ్చాడు. ఇదిగో ఈ గూటిలో మనం నివసిస్తున్నాం, ఈ భూమి మీద ఒక గుడారాన్ని అనగా ఈ శరీరాన్ని మనం ధరించుకుని ఉన్నాం. హెవెన్ లేక స్వర్గం లేక పరలోకం అనే ఆ లోకానికి వెళ్ళిన తర్వాత అక్కడున్న పరిస్థితులకు లేక అక్కడున్న వాతావరణ పరిస్థితులకు, దైవ సంబంధమైన దేవుని రాజ్య సంబంధమైన పరిస్థితులకు సెట్ అయ్యే అనుకూలమైన అక్షయమైన వాడవారని మహిమాస్వరూపాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అబ్బా ఏంటది, అదే అద్భుతమైన ఆశీర్వాదం. ఆ దేహానికి ఇక్కడ నాశనం లేదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు నీకు ఇచ్చే మహిమాస్వరూపానికి ఇక నాశనము లేనే లేదు, దానికి మరణము లేదు, నాశనము లేదు, అది అక్షయమైనది, వాడబారనిది. దానికి నిన్ను వారసుడిగా చేశాడు. దేనికి, ఆ పరలోకానికి దేవుడు నిన్ను వారసుడిగా చేశాడు, వెలుగుగా చేశాడు నిన్ను. నిన్ను అనే ఏంటంటే ఆ వచనం ఏంటి, ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలవబడతారు. ప్రభువైన యేసు దగ్గరకు నువ్వు వచ్చావు అంటే నువ్వు పిలవబడ్డావు. దేవుడు తన దేవుడు ఎవరిని కూడా దేవుడు తను పిలవకుండా తన అవకాశం ఇవ్వకుండా ఎవడు కూడా తన దగ్గరకు రాలేడని వాక్యం సెలవిస్తుంది. తనంతట తాను ఎవడు రాలేడు. దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు ఉపయోగించుకున్నప్పుడు,
ఎగ్జాంపుల్, దేవుడు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ జీవపు వాక్కులను విని, ఇది దేవుని మాటను నువ్వు ఉదయమందు విశ్వసించి నమ్మి ఈ జీవం గల యేసునందు, ఈ జీవం గల దేవుని యందు అనగా ప్రభువైన యేసునందు నీవు విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థనాపూర్వకంగా నువ్వు ప్రార్థన చేసి ఇది వరకు లేక ఇప్పటి వరకు నీవు చేసిన తప్పులను పాపములను ఒప్పుకొని ఆయన ఎదుట నువ్వు ఒప్పుకొని ప్రార్థన చేసి తెలిసి తెలియక నేను ఎన్నో తప్పులు చేశాను, నేను పాపిని ప్రభువా, పాపినే నన్ను క్షమించు, ఇక నేను నీ బిడ్డగా నీ కుమారుడిగా నీ వారసుడిగా జీవించాలని నేను ఈ నా తీర్మానాన్ని నీకు అప్పగిస్తున్నాను, నువ్వు ప్రార్థన చేసి ప్రభువుని యేసునందు నీ విశ్వాసం ఉంచితే వెంటనే దేవుడు నిన్ను మార్చేస్తాడు. మరొక సమయం లేదు. ఇంకా ఎంత అద్భుతం చూసారా, వెంటనే నిన్ను మానవంలోండి జీవంలోనికి మార్చేస్తాడు. దేవుడు సూచించిన విధముగా, దేవుడు పెట్టిన నియమమునకు నియమము ప్రకారం నీవు ఆ వెంట నమ్మి విశ్వాసం ఉంచి ప్రార్థన చేసి నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆ తర్వాత నీవు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి అనగా ప్రభువైన యేసు క్రీస్తు అను జీవము గల దేవుని నామంలోనికి నీవు బాప్తిస్మం తీసుకుని అనగా ఆయన మరణంలోనికి నీవు పాలు పంచుకొని మరియు ఆయన పునరుద్ధానంలోనికి నువ్వు పాలు పంచుకొని అనగా బాప్తిస్మంలో మరణము పునరుద్ధానం అనే రెండు ఉన్నాయి. నీవు నీటిలో మునుగుట వల్ల నువ్వు పాపం విషయంలో శరీర విషయంలో నువ్వు చచ్చిపోతున్నావు, పాత రోత జీవితాన్ని నువ్వు పాతి పెడుతున్నావు, మునిగి మునిగి అలాగే ఉండిపోవట్లా, బాప్తిస్మంలో మునిగిన తర్వాత పైకి లేస్తున్నావు అనగా నూతన జీవితం ప్రారంభించడానికి, నూతన వ్యక్తిగా ప్రభువైన క్రీస్తునందు నూతన సృష్టిగా నువ్వు బయటకు వస్తున్నావు అనగా మరణము గెలిచి జయించిన వాడుగా బయటకు వస్తున్నావు, నిత్య జీవానికి వారసుడిగా నువ్వు బయటకు వస్తున్నావు, సంఘానికి సాక్ష్యంగా నువ్వు సాక్ష్యం ఇస్తూ బయటకు వస్తున్నావు. నేను యేసు క్రీస్తునందు, నేను ప్రభువైన యేసునందు నేను యేసును నేను నా సొంత రక్షణగా అంగీకరించాను, శరీర విషయంలో నేను చచ్చిపోయాను, చచ్చిపోయిన నా పాత రోత జీవితాన్ని నేను పాతి పెట్టేశాను, ఇక జీవించుట క్రీస్తే ప్రభు కొరకు నేను జీవించడానికి తిరిగి నేను మరణించి తిరిగి బ్రతుకుతున్నాను దేవుని కొరకు, నిన్ను నిత్య జీవానికి వారసుడని నువ్వు సాక్ష్యమిస్తున్నావు సంఘానికి, అదే బాప్తిస్మం. కాబట్టి ప్రేమైన దేవుని వారలారా, అద్భుతమైన ఈ దేవుని మాటలను మీరు నమ్మండి. ఈ బైబిల్ మహా అద్భుతమైన గ్రంథం, ఇలాంటి గ్రంథం భూమి మీద మరి ఏ ఒక్క గ్రంథం లేదు. ఎందుకంటే ఇందులోనే అన్నీ ఉన్నాయి. దేవుడు సర్వసత్యం, దేవుని గ్రంథం అన్నీ నీ స్థితి అంతా చూపిస్తుంది. ఈ జీవగ్రంథం నువ్వేమై ఉన్నావో అంతా నేను చూపిస్తుంది, నీకు ఉన్నది ఉన్నట్టుగా అర్థం లేక నేను చూపిస్తుంది. అర్థం దగ్గరికి వెళ్ళారనుకో ఏం కనపడుతుంది, నువ్వు ఏ రకమైన షర్ట్ వేసుకుంటే ఆ రకమైన షర్టే కనబడుతుంది, నీ ముఖం మీద ఏం మచ్చలున్నా అవే కనబడతాయి, వేరేవే కనబడు, నీ రూపం మీద ఆ రూపమే కనబడుతుంది, వేరేది కనబడు. ఇది ఈ వాక్యం అనే బైబిల్ అనే అర్థం దగ్గర నువ్వు వచ్చినప్పుడు నువ్వు పాపివా, పాపిగానే నేను చూపిస్తుంది, నువ్వు నీతిమంతుడువా, నీతిమంతుడుగానే చూపిస్తుంది, నువ్వు దొంగతనం చేసి వచ్చావా, దొంగతనం చేసినట్టే చూపిస్తుంది. ఎందుకంటే అన్ని విషయాలను గురించి భూమి మీద ఉన్న సకల మానవ వాళ్ళు చేసిన ప్రతి నీచమైన ప్రతి దాని పాపము గురించి వాక్యము ఎత్తి చూపిస్తుంది, అది తప్పని చూపిస్తుంది, అది తప్పని రుజువు చేస్తుంది, అది మోసమని అన్యాయం అని అది మరణమని నిత్య నరకమని చూపిస్తుంది. ఒకవేళ నీవు మారు మనసు పొంది నీతిగా యథార్థంగా జీవిస్తే నిన్ను యథార్థంగానే చూపిస్తుంది, నిత్య జీవానికి వారసుడిగా నిన్ను చూపిస్తుంది. కాబట్టి ప్రియమైన వారులారా, మనము ఆశీర్వాదానికి వారసులం, గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదానికి వారసులు అనే ఈ యొక్క మహాద్భుతమైన ఈ వారసత్వంలో మొట్టమొదటి దేవునికి ఇచ్చింది నువ్వు ప్రభువుని యేసునందు నమ్మి విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్న వెంటనే దేవుడు నీకు ఇచ్చేది ఏంటంటే నిత్య జీవం. ఏంటది నిత్య జీవం? అనగా చావు లేని, మరణము లేని, యుగ యుగ యుగాలు కోటానుకోట్లు మహామహిమలు మహాసంతోషంతో మహానందముతో దేవునితో పాటు
యుగ యుగాలు జీవించే అద్భుతమైన మహాజీవితం, అదే నిత్య జీవం, మొట్టమొదటి దేవునికి ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదములో ఇంకా ఎన్నో ఉన్నాయి. దేవుడిచ్చే ఆశీర్వాదములో ఇహమందును పరమందును ఎన్నో దాగి ఉన్నాయి. అటన్నిటినీ దినాన్ని ఎంతోమంది పోగొట్టేసుకుంటున్నారు. నిత్య జీవం అనే ప్రభువైన యేసు దగ్గరకు రాకుండా దూరంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన ఈ మహా ఆశీర్వాదాన్ని, ఈ మహా నిత్య జీవాన్ని పోగొట్టేసుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని వారలారా, సహోదరులారా, సహోదరిలారా, వింటున్న ప్రియమైన దేవుని పిల్లలారా, పెడచెవిని పెట్టమాకండి. నీడనే సమయం ఉండగానే వెంటనే దేవుని దగ్గరికి ఉన్న పాటిన మీరు ప్రార్థన చేయండి. మీరు ఏ స్థితిలో ఉన్నా పర్లా, ఎవరైనా పర్లా, ఎంత పాపమైనా పర్లా, కుల మత ప్రాంతీయ తత్వాలతో సంబంధం లేనేలేదు. జీవగ్రంథం బైబిల్ అనేది ప్రపంచంలో ప్రతి జాతి మనుషులకు ఇచ్చిన జీవగ్రంథం ఇది. అలాగే వ్రాయబడింది వాక్య భాగాల్లో, యావత్ భూమి మీద కాపురు ముండుటకు అని వ్రాయబడింది. ఎవరు ఉన్నారు యావత్ భూమి మీద కాపురు ఉన్నవారు? ఒక వంశు వారు ఉన్నారా? నో, అందరూ ఉన్నారు. అన్ని జాతుల, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఉన్నారు. అవన్నీ మనం ఏర్పరచుకుంటూ వచ్చినాయి. బైబిల్ ఏం సంబోధిస్తుంది? యావత్ భూమి మీద కాపురం ఉన్న సమస్త దేశములారా, సమస్త మానవులారా, ఇలా సంబోధిస్తుంది. దేవుని కుమారులారా, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, దానిలో ఆ సంబోధనలో నీవు నేను భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నారండి. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ నిత్య జీవపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకూడదని ప్రభువైన యేసు పేరట మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఆశీర్వాదంలో దేవుడు దాచి ఉంచిన అనేకమైన మేలులు, అనేకమైన ఆశీర్వాదాలు, అద్భుతమైన జీవితం, ఆనందం, సంతోషం, క్షేమం, సమాధానం ఎన్నో ఉన్నాయండి. అవన్నీ మనం ధ్యానిద్దాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవుడా, మీకే వందనాలు. ఇంతవరకు మీరు చేసిన మేలు ఉపకారాలు బట్టి వందనాలయ్యా. నిత్య జీవానికి మిమ్మల్ని వారసులుగా చేశారు తండ్రి. ఎవరైతే మీ మాటలు విని లోబడి తగ్గుతాను పోతాము తగ్గించుకొని మీకు లోబడి నైనా మోకరించి తమ పాపములను ఒప్పుకొని మీకు ప్రార్థన చేస్తున్నారో, అటు పాపాలను విడిచిపెట్టి నీవే దేవుడు అని, నీవే సర్వశక్తి గల దేవుడు అని, నీవే నా దేవుడు అని ఎవరైతే ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి నీతో ఇక జీవిస్తానని వాగ్దానం చేస్తున్నారో, తీర్మానం చేసుకుంటున్నారో, అటు వారిని అందరినీ కనికరించి నిత్య జీవానికి వారసులుగా చేయవలసిందిగా వేడుకుంటూ యేసు పరిశుద్ధమైన నామమున ప్రార్థన పాలు మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. అమేన్.